చూడొచ్చు కానీ మాస్క్ ఇట్ చూస్తే ఫన్ కోసం తప్పించే టీమ్ నే చూడొచ్చు అంటున్నారు లెట్స్ వెల్కమ్ షైనింగ్ శాంతి కుమార్ అండ్ టీమ్ కొత్త కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే అన్నది నా పేరు రాజా నాకు లవర్ ఉంది దానికోసమే వెయిటింగ్ ఓ మంచి సాంగ్ వేసుకుంటా నేనెవరో చెప్పుకో చర్మం తగులుంటే ఏ చార్మి అనో చెప్పేవాడిని ఎముకలు కండరాలు తగులుంటే ఖచ్చితంగా ఇది నా రాణి అయి ఉంటుంది రాణి రాజా ఈ గిటార్ లో ఈ గెటప్ లో నన్ను చూస్తుంటే నీకు ఏమనిపిస్తుంది రాణి రైల్వే స్టేషన్ లో చోలో గుబులు తీసిన వాళ్ళ ఉన్నావు రాజా మరి నేను ఎలా ఉన్నాను ఆ గుబులు తీసే పుల్లలాగా ఉన్నావు రాణి అవన్నీ ఎందుకులే గానీ ఈ పార్క్ లో ఆ చెట్టు చూస్తుంటే నీకేం గుర్తొస్తుంది చిన్నప్పుడు ఆ చెట్టు కింద చేసిన పనులన్నీ గుర్తొస్తున్నాయి అమ్మన అయ్యో సార్ చెట్టు కింద అంది కాబట్టి సరిపోయింది చెట్టు అని కానీ ఉంటే నా గిటార్ గిటార్ పగిలిపోయేది రాణి ఇంతకి మన పెళ్లి చూపులు ఎప్పుడమ్మా అది చెప్తాను వచ్చాను రాజా మా నాన్నగారు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు రేపే పెళ్లి చూపులు చూడడానికి వస్తున్నారంట అబ్బాయి కూడా పోలీస్ అంట పోలీసా అయితే ఈ పెళ్లి చూపులు జరగవు అదేంటి ఆ ఏ రైడింగ్ లోనే చూసుంటాడు నిన్ను ఇంకేం జరుగుతాయి మళ్ళీ దీనికి చూపులు ఎందుకు స్వీట్లు బొక్క స్వీట్లు బొక్క నువ్వేం చేస్తావో తెలీదు నువ్వు రేపు మా ఇంటికి వచ్చి మా నాన్నగారితో మాట్లాడి మన పెళ్లి గురించి ఒప్పించాలి అలాగే రాణి ఓకేనా నా పేరు తొక్క తాతారావు నాకు ఇద్దరు తొక్కలాంటి ఇద్దరు కూతురు ఉన్నారు పెద్ద కూతురు ఈ మధ్య కాలు జారింది అలాంటి ఇలాంటి కాలు కాదండి తొక్క మీద కాలు జారి పడిపోయిందండి నా చిన్న కూతురు తొక్కలా ఉంటది కానీ ఎవడైనా గెలగడానికి వచ్చిననుకో తొక్క తీసి తోలు తీసేస్తుంది అలాంటి నా కూతురు అంకుల్ ఏ అంకుల్ అండి అంకుల్ అండి అంకుల్ నేను మీతో ఒక విషయం చెప్పాలి నాతో ఒక విషయం చెప్తావా ఏంటా తొక్కల విషయం మీ అమ్మాయి రాణిని నేను ప్రేమిస్తున్నాను నో అమంగళము ప్రతి అమంగళం ప్రగతి అంటే అవుగాక ఛీ అమంగళం ప్రతిహతం అవుగాక అనాలి ప్రగతి అంటే అవుగాక అంటాడు చూడండి సరే చెప్పు నీ తొక్కల ప్రాబ్లం ఏంటి ఏంటంటే మీరు ఊ అంటే రాణి మెల్ల తాళి కడదాం అనుకుంటున్నా భ్రష్టుడా ఒక సంస్కృతి సాంప్రదాయమైన కుటుంబంలో పుట్టి పాశ్చాత్య పోకడలకు వెళ్తావా అసలు రసస్పందన ఉన్నప్పుడు ససస్పందన ఎందుకు ససస్పందన రసస్పందన ఎందుకు అసలు స్పందన అయినప్పుడు నువ్వెందుకు రసస్పందన ససస్పందన అంటే ఉన్న స్పందన స్పందన పోయేటట్టుంది నాకు నేను ఒక నిర్ణయం తీసుకున్నా నిర్ణయం మీరు తీసుకున్నారా నిర్ణయం సినిమా జైబేరి ఆర్ట్స్ వాళ్ళకి తీసుకుంది ఏం నీకు ఒక నా తొక్కల స్టోరీ చెప్పాలి నా పెద్ద కూతురు ఈ మధ్యనే కాలు జారి దానికి పుట్టిన పిల్లలు పండులేని తొక్కలయ్యారు అందుకే నా చిన్న కూతురు తీసుకొని నా అల్లుడికి ఇద్దాం అనుకుంటున్నాను దీనికి రాణి ఒప్పుకుందా రాణి ఏ దానికైనా ఒప్పుకుంటుంది సరే దీనికి ఇప్పుడు నేను మాట్లాడలే రాణిని తలుచుకుంటూ ఈ శేష జీవితాన్ని ఇలాగే గడిపేస్తాను అంకుల్ ఈ రోజు ఈ విషయం ఇటో ఇటో చేస్తాను రాణి ఇప్పటి వరకు నిన్ను ఎవరన్నా ఏమన్నా అడిగారా అందరు నేను అడగడమే కానీ అడిగింది లేదు నేను ఒక తొక్కలో నిర్ణయానికి వచ్చాను ఏంటి నాన్నగారు ఆ గడ్డం తీసేద్దనుకుంటున్నారా తీసే నాన్నగారు అది గడ్డవో గడ్డివో అసలు అర్థం కావట్లేదు ఇలాంటి తొక్కలో పంచలేయక రాని నేను నీకు నీ భావనిచ్చి పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాను ముక్కు పచ్చలారని ఈ పసికెందుకు అప్పుడే పెళ్లి చేద్దామని ఎలా అనుకుంటాను నాన్న నువ్వు ముక్కు పచ్చలారినా వాళ్ళు ఆరిపోయి ముక్కేమో మూసాపేట వైపు మూదేమో మోతీనగర్ వైపు వెళ్తుంది అందుకే ఈ పెళ్లి చేద్దామని నిశ్చయించుకున్నాను నాన్న నేను రాజా అనే అబ్బాయిని గాఢంగా ప్రేమిస్తున్నా భ్రష్టురాల సంస్కృతి సాంప్రదాయమైన కుటుంబంలో పుట్టి పాశ్చాత్య పోకడలకు వెళ్తున్నావా అసలు రసస్పందన లేనప్పుడు స్వసస్పందన ఎందుకు స్వసస్పందన ఎందుకు రసస్పందన ఎందుకు స్పందన లేనప్పుడు ఏంటన్నా మొత్తం తడిపేశారు తడిపేశారు నేను రాజానే పెళ్లి చేసుకుందా అనుకుంటున్నాను నాన్న అవన్నీ కుదరవు నీవు నీ భావనే పెళ్లి చేసుకోవాలి మా అల్లుడు శర్బత్ బాబు ఎక్కడ ఏంటి మామగారు శర్బత్ బాబు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నేను ఇప్పుడే 90 తీసుకున్నాను అయితే ఏంటి అయితే ఏంటి అవన్నీ కాదు నా కూతురు పెళ్లి చేసుకోవాలి అంతే ఇప్పుడేంటి నీ చిన్న కూతురుని పెళ్లి చేసుకోవాలి అంతే రాజలక్ష్మి చివరి కోరిక అభినందన మ్యూజిక్ ఆల్బమ్ పూర్తి చేస్తా అని మాట ఇచ్చు అనే మాట అది అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది ఇప్పుడు ఆల్బమ్ నా చిన్న కూతురుతో చేస్తావా దీంతో చేస్తే ఆల్బమ్ కాదు ఆలుకురుమా అవుతుంది ఆలుకురుమా అవుతుంది అమ్మాయి నా కుర్మా ఏదో తినొద్దాం పద రాజలక్ష్మి త్వరలో ఒక మంచి సింగర్ ని వెతికి ఆల్బమ్ చేస్తాను కొన్ని రోజుల తర్వాత
ఈ పాట పాడింది మీరేనా? అవును నేనే. నాకు గొంతు కావాలి, నాకు గొంతు కావాలి. ఇదేమన్నా మటన్ షాప్ అనుకున్నారా? గొంతు కావాలి, కార్జం కావాలి, కందరకాయలు కావాలంటానికి. నేను అభినందన మ్యూజిక్ ఆల్బమ్ ఫినిష్ చేయాలి రాజలక్ష్మి చివరి కాదురిక కోసం. ఓకే నీది ప్రైస్ ప్రాబ్లమే కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను. డబ్బు ఎంత అయినా ఇస్తారుగా? ఇంత ఇస్తా. ముందు ఒక 500 ఇవ్వు. అడ్వాన్స్ కాదు, నైట్ మందు లేతే మనకు 3 రాదు. ఆలోచిస్తా రాజలక్ష్మి. ఈ రోజు మన సింగర్ రాబోతున్నాడు. అభినందన మ్యూజిక్ ఆల్బమ్ నీ చివరి కోరిక పూర్తయిపోతుంది. పాట మొదలు పెడదాం రా రాజా. గో రాజా. ఏమేం రాజా? నా లవర్లు ఎందుకు ఫీల్ రావట్లేదు? నన్ను వదిలేయండి ప్లీజ్ రాజా. నిన్న పాడుతో బాగుపడే కదా రాజా, ఇప్పుడు గొంతుకి ఏమొచ్చి సచ్చింది? నీ లాంటి నువ్వే తీసుకో. అదేంటి రాజా? రాజా ప్రేమ లేదని ప్రేమించరాదని. నీ గొంతుకి ఏదో మ్యాజిక్ వచ్చింది రాజా. ఆ గొంతు ఎలా వచ్చింది రాజా? నా లవర్ ని చూసి ఫీల్ అవుంది నాకు రాదు. లవర్ అంటే ఎవరైనా కావచ్చు రాణి. నిన్ను కొట్టారు అడగలనుంది. ఏ రోజు నేను కాదన్నాను బాబా. అది కాదు రాణి, మీ అక్క చివరి కోరిక. ఆల్బమ్ ఫినిష్ చేయాలంటే ఇలాంటి సింగర్ ఫీల్ అయి పాడాలి. వాడు ఫీల్ అయి పాడాలంటే నువ్వు ప్రేమతో నటించాలి. ఒక్కసారి మీ అక్క కోరిక ప్లీజ్ రాజా. నువ్వు పాడాలి. ముట్టుకో ముట్టుకో. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. ఈ చెయ్యి ఎప్పటికీ వదలకుండా నన్నే పట్టుకొని ఉంటుంది కదా. నన్ను వదిలి వెళ్ళవు కదా. ఐ లవ్ యు. ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ. నీకు ఇతనే సరైన రాజా. మీరు ఈ ప్రాజెక్ట్ కంటిన్యూ అండి, నేను ఇంకో ప్రాజెక్ట్ మీద ఉంటా. నువ్వు అమ్మి అమ్మి అంటాంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రా సామే నా సామే. మ్యామ్ ఎలా అనిపించింది స్కిట్? శాంతి కుమార్ గారు వెల్కమ్, వెల్కమ్ బ్యాక్. సో హ్యాపీ టు మీట్ యు. ఒక ఆర్టిస్ట్ గా ఇక్కడ నుంచి ఎదిగి డైరెక్టర్ గా అయ్యి మళ్ళీ మన స్టేజ్ మీదకి వచ్చారు. సుమిత్ గారు వెల్కమ్, వెల్కమ్ బ్యాక్, గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. కృష్ణమురళి సార్. శాంత్ కుమార్ గారు, మీరే హీరో, మీరే విలన్, మీరే కామెడియన్, అన్ని ఆల్ ఇన్ వన్, మొత్తం మీరు ఇక్కడే కనపడ్డారు. నెక్స్ట్ నవీన్ గారు, చాలా బాగుంది. థ్యాంక్ యూ రాజా. జబర్దస్త్ ఖాదర్ నౌ కామెడీ షో. మన ఫ్యాంటాస్టిక్ షో స్టార్ట్ చేయాలంటే మన ఎవర్ స్మైలింగ్ జడ్జెస్ ని వెల్కమ్ చేయాలి. సో లెట్స్ వెల్కమ్ వన్ ఆఫ్ ది కలర్ఫుల్ స్టార్, ది క్యూటెస్ట్ ఇంద్రజ గారు. పట్టు పట్టు చెయ్యే పట్టు, చిన్న దాడి జింగే పట్టు, నన్ను నిల్ల దాచి పట్టు. హే కట్టు కట్టు చీరే కట్టు, ఉంటే చూపు దూరే కట్టు, నోరు కాస్త ఊరే కట్టు. ఓ గుల్లమ్మ మార్పులు చేంజెస్ రాబోతున్నాయి. అంటే నన్ను చేంజ్ చేస్తారా? నన్ను చేంజ్ చేస్తారా? నీలాంటి అందమైన అమ్మాయిని, స్మార్ట్ గా ఉండే అమ్మాయిని ఎప్పుడు తీసేయరు. ఇలాగే మీరు సెట్ ప్రాపర్టీ లాగానే ఉంటారు. సెట్ ప్రాపర్టీ అంటే సెట్ లో ప్రాపర్టీ ఇప్పుడు ఉంటుంది కదా, అలాగే మీరు ఎప్పుడు ఇలా ఉంటారు.
వన్స్ అగైన్ వెల్కమ్ టు జబర్దస్త్ అండ్ ఇంద్రజ మనం పక్కనే కూర్చోండి మంచిగా ఎంజాయ్ చేయండి. జబర్దస్త్ ఫస్ట్ టైం రస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? 25 కిలోమీటర్లు కొంచెం కష్టమే, కానీ జర్నీ బాగుంది. మీకు ఎలా అనిపిస్తుంది? నాకు ఇట్లా 25 కిలోమీటర్ ఎందుకంటే నేను కారణం వచ్చిన కదా. మీకు ఎలా అనిపిస్తుంది? నాకు స్టేజ్ కొద్దిగా గట్టిగానే ఉంది అనిపిస్తుంది. మీలాంటి చాలా మందిని మోసిన స్టేజ్ అండి, గట్టిగానే ఉంటుంది. మేడం ఆమె కన్నడరా? ఇది బాంకి కన్నడ మస్తు వస్తుంది. ఇది చెప్పండి. కన్నడ గొత్తు? అదే చెప్పండి. గొత్తొకటే గొత్తు, గొత్తొకటే గొత్తు. మా వాడు కన్నడలో డైలాగ్ చెప్పినట్టు షాక్ అయితావు. అలాగా ఓ చెప్పండి, ఒక డైలాగ్ చెప్పరా. కాంతార డైలాగ్ అది. నాకు కూడా తెలుగు డైలాగ్ చాలా బాగా వస్తుంది. తగ్గేదేలే తగ్గేదేలే. మేడం కొత్త టీం ఇక్కడ ఉంది, మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా చెప్పండి. జబర్దస్త్ చాలా మందికి లైఫ్ ఇచ్చింది, మీకు కూడా. ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో ఈ స్థాయి నుంచి గొప్ప ఎత్తుకు ఎదగడానికి ఈ స్టేజ్ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కృష్ణ సార్, శాంత కుమార్ గారు, సద్దాం ఈ డైస్ మీదకి వచ్చారు కదా, మీరు మల్టిపుల్ అయిపోతారు అంతే. సో ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ ఫర్ జబర్దస్త్.